క్రైస్తవ్యంలో ఎలా అయితే విభిన్నమైన బోధలు కనబడుతున్నాయో ఏసుక్రీస్తుని నమ్మని వారు కూడా ఏసుక్రీస్తుని మళ్ళీ క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చి నమ్మమని చెప్పి క్రైస్తవంలోకి తీసుకొచ్చి ఆయన దేవుడు కాదు ఆయన అసలు లేడు ఆయన అబో అబోధ కల్ప అబద్ధ కల్పితం కల్పించి చెప్పారు ఆయన్ని మీరు రాసుకున్నారు అని అంటున్నారు అయితే ఇవన్నీ ఇప్పటి నుంచి ఉన్నాయి కాదండి ఏసుక్రీస్తు వారి కాలంలో ఈ బోధలు ఉన్నాయి ఈ బోధలు ఉన్నాయని మనం ఎలా చెప్పగలం అంటే బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది సువార్తల్లో స్పష్టంగా మనకి రెండు గ్రూపులు కనబడుతుంటాయి ఏసుక్రీస్తుని నమ్మిన యూదులు ఏసుక్రీస్తుని నమ్మని యూదులు ఆయన ఎవరి కోసం వచ్చాడంటే ఫస్ట్ నశించిన ఇస్రాయేల్ యొక్కకు వచ్చాను అన్నాడు వాళ్ళే నమ్మలేదు అయితే ఆయన నమ్మిన ఆయన నమ్మిన యూదులు ఉన్నారు ఆయన నమ్మని ఉన్నారు అయితే ఆయన నమ్మిన యూదులతో ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆయన రక్షకుడని అంగీకరిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు దాని గ్రంథంలో చెప్పన్న అభిషక్తుడే గదుపతి ఈయన అని తెలుసు కాబట్టి అభిషక్తుడు ఈయన అని చెప్పి నమ్ముతున్నారు ఇకపోతే మిగిలిన వారు ఎందుకు నమ్మట్లేదు అని అంటే ఆ అభిషక్తుడు ఎక్కడ కనబడుతుంది యేసుక్రీస్తు వారు కారు అని వాళ్ళ నమ్మకం ఎలా కాదు అని అంటే వాళ్ళు కూడా కొన్ని గ్రంథాలు రాసుకున్నారండి ఆ గ్రంథాల్లో కొన్ని కొన్ని అన్ని అబద్ధాలు రాసుకున్నారు ఆ అబద్ధాలని నేడు క్రైస్తవంలోకి వచ్చి నుండి తొలగిపోయి మళ్ళీ ఆ బోధల వైపు తిరిగిపోయి వాటిని నమ్మిన వాళ్ళు మనకు ఆ ప్రశ్నలు వేస్తున్నారు ఏంటి అవంటే మొట్టమొదటిగా సింపుల్గా లాజిక్ ఏంటంటే నీ పేరేంటి అని అడుగుతారు సపోజ్ నా పేరు రాజేష్ అని చెప్పాము అనుకోండి ఇంగ్లీష్లో నీ పేరేంటి రాజేష్ హిందీలో నీ పేరేంటి రాజేష్ తెలుగులో రాజేషే ఇప్పుడు మరి యేసుక్రీస్వారి పేరు దగ్గరికి వద్దాం యేసుక్రీస్వార్ పేరు ఇంగ్లీష్లో ఏంటి జీజస్ క్రైస్ట్ హిందీలో ఏంటి ఈశు అండ్ మరేంటి నీ పేరు మారి మారట్లేదు కదా భాషలు మరీ కొద్దీ ఈయన పేరు మారిపోతుంది ఏంటి చూసావా అని అడుగుతారండి ఇప్పుడు ఇది వినగానే మనకు ఎలా అనిపిస్తుంది నిజమేనండోయ్ ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకోటి ఏంటంటే నువ్వెవరు నమ్ముతున్నావు అని అనగానే నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నాను ఆయన నా కోసం ప్రాణం పెట్ట ప్రాణం పెట్టాడు కాబట్టి నా పాపాల నిమిత్తం ప్రాణం పెట్టాడు ఆయన రక్తంలోనే నాకు పాప క్షమాపణ ఉంది అని నమ్ముతున్నాం అని అన్నా అనుకో ఏ యేసుక్రీస్తుని నమ్ముతున్నావు ఉన్నది ఒకటే ఒక ఆయన కదండి యేసుక్రీస్తు మరి ఏంటి ఎలా అంటున్నారు నాకు అర్థం కాలేదు వాళ్ళు ఎందుకు అలా అడిగారు అయితే వీళ్ళు ఎందుకు ఎలా అడుగుతున్నారంటే ఏసుక్రీస్తు వారి కాలంలోనే నేనే చేసినని చెప్పుకున్న వాళ్ళు కొంచెం మంది ఉన్నారండి అది మనం యూదుల చరిత్రలో వాళ్ళ గ్రంథాలు రాసుకున్నారు ఆ గ్రంథాల్లో ఈ మ్యాటర్ అంతా ఉంది వీటిని వీళ్ళు తీసుకొచ్చి కాపీ పేస్ట్ మన దగ్గర అలా అద్దేసి అదిగో నమ్ముతావా నమ్మవా అని అడుగుతున్నారు నెంబర్ త్రీ ఇంకొకటి ఏంటంటే ఏసుక్రీస్తు వారు సిలివే అసలు యేసుక్రీస్తు వారు అంటేనే అబద్ధం అని అంటున్నారు ఎలా అని అంటే యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి వచ్చాడు తండ్రి ఆయన్ని గెచ్చమైన తోటలో ఆయన ప్రార్థన చేస్తాడు కదండి సిలువ గట్టానికి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే తండ్రి యేసుక్రీస్తు వారి మీద ప్రేమతో ఆయన్ని సిలివేయడం ఇష్టం లేక ఆయన సిలివేయడం ఇష్టం లేక ఆయన ఆత్మని పైకి తీసేసుకున్నారో అక్కడ ఇంకొక ఆయనని పెట్టారు అలా పెడితే ఆయన్ని అమాయకంగా ఒక ఆయన సిలివేశారు అంతేకాని నిజంగా ఏసుక్రీశ వారిని అయితే సిలివేయలేదు ఆయన ఇంకా రాలేదు మళ్ళీ వస్తాడు అని అంటున్నారు ఎప్పుడు వస్తారంటే మొన్న అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మేము అనుకున్నాం మరి ఇద్దరు ముగ్గురిని టెస్ట్ చేసాం బైబిల్లో వాక్యాలను బట్టి చిన్నలో మిస్ అయిపోయారు మరి అని అంటున్నారు మరి ఈయన అని ఒకవేళ ఒకవేళ వచ్చి వస్తే ఈయన యేసుక్రీస్తుని గుర్తుపట్టడానికి బైబిల్లో మనకు ఏమైనా ఆధారం ఉందా ఈ ఎలా గుర్తుపట్టని ఏమైనా చెప్పాడా లేదు కదండి అయితే వీళ్ళు అడుగుతున్న దానికి మనం ఒక్కొక్క దానిక బైబిల్ దీనికి సమాధానం ఏం చెప్పింది బైబిల్ దీనికి సమాధానం ఏం చెప్పింది అనేది మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా ఏ నీ పేరు మారలేనప్పుడు మరి యేసుక్రీస్తు పేరు ఎందుకు మారిందని మనని అడిగారు అనుకోండి సింపుల్గా ఒకటే అదే ఆయనలో ఉన్న స్పెషాలిటీ సరిపోయింది కదా అదే ఆయనలో ఉన్న స్పెషాలిటీ లేదు ఇంకా ఏంటి దీనికి అని అంటే యేసు అన్న పదం మనకి ఏ విధంగా వచ్చింది అని అంటే బైబిల్ లెక్క నుంచి చేయబడింది చేయబడిందండి హీబ్రూ కొత్త మంది అయితే గ్రీకు ఓకే ఇప్పుడు హీబ్రూలో యేసు క్రీస్తువర్ అనే పేరుని యేసుని ఏమంటారంటే యశువా అని అంటారండి యశువా అదే గ్రీక్కి ఎలా తర్జమా చేశారంటే యజూస్ యజూస్ అని ట్రాన్స్లేట్ చేశారు అదే ఇంగ్లీష్లోకి వచ్చినప్పటికి జీజస్ యజూస్ జీజస్ అది అలా తెలుగులోకి వచ్చినప్పటికి యేసు అని అయింది ఇది ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్లో మారితే మనం ఏం చేయగలం అక్కడ భాషను బట్టి కొన్ని కొన్ని భాషలు ఇప్పుడు చూడండి మన తెలుగులో కొన్ని అక్షరాలు ఉంటాయి అది ఇంగ్లీష్లోకి వెళ్ళినప్పుడు కొన్ని అక్షరాలు ఉండవు అక్షరాలను బట్టి మనం చూడండి ఇంగ్లీష్లో జెరుషలేం అని అంటున్నాం జెరుషలేం మరి తెలుగులోకి వచ్చినప్పటికీ ఎరుషలేం జా ఏమైంది యా అయింది జోదా అని అంటాం అంటే యూదుల్ని యూదా యోదా అని ఏమంటున్నాం జోదా అని అంటున్నాం అంటే అక్కడ ఆ పదాలను బట్టి అలా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది దీన్ని బట్టి మనం ఆలోచిస్తే సరిపోద్ది లేదు ఇంకా చెప్పాలంటే ఏసు అన్నప్పుడు మనం చూడవలసింది ఆయనలోని పవి పవిత్రత యేసు అంటే ఓన్లీ పేరు కాదు ఏసు అంటే ఏముంది మనకి రక్షకుడు అని అంటాం కదండి రక్షకుడు రక్షకు రక్షకుడికి ఉండవలసిన క్వాలిటీస్ ఏమున్నాయి అక్కడ చెప్పాడు కదండి ఏసు అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఏదో ఒక అంగి వేసుకున్న లేదంటే ఇలా జుట్టు వేసుకున్న అది కాదు మనకు గుర్తు రావాల్సింది యేసు అంటే ఏసు అంటే పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కల్మషుడు నిర్దోషి అని ఉన్నాయి కదండి యేసు అనగానే ఇది మనకు గుర్తు రావాలి అంతేగాని ఏసు అంటే పేరు మారిపోయిందా అది మారిపోయిందా ఇది మారిపోయిందా అది కాదు మనకు కావాల్సింది అంతే కదండి దీనికి బైబిల్ ఆ విధంగా మనం సమాధానం చెప్పచ్చు బైబిల్ నుంచి ఇంకొకటి ఇరవై మూడు మంది యేసుక్రీస్తులు వీళ్ళు ఏమంటున్నారంటే మనం ఏమంటున్నాం ఉన్నదో ఒక ఆయనే కదా యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు అంటున్నాం మరి వీళ్ళు రచించుకున్న గ్రంథాలు కొన్ని ఉన్నాయి వాళ్ళు ఏమన్నారంటే ఇరవై మూడు మంది యేసుక్రీస్తులు ఉన్నారు మనకు అన్నారు మమ్మల్ని అంటే ఏమడిగారంటే మీరు ఏమి నమ్ముతున్నారంటే బైబిల్ నమ్ముతున్నాం అని అన్నారు అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబిల్ నమ్ముతున్నాం అంటే అరవై ఆరు పుస్తకాలు కలిగిన గ్రంథంలో యేసుక్రీస్తుని నమ్ముతున్నాం అని అంటే ఏ యేసుక్రీస్తుని నమ్ముతున్నావు ఏసుక్రీస్తు చరిత్ర నీకు ఏమన్నా తెలుసా యోధాలో యేసు మీరంటున్నట్టుగా ఆయన ఉన్న కాలంలో ఇరవై మూడు మంది యేసుక్రీస్తులు ఉన్నారో ఇందులో ఇప్పుడు ఎవరు నమ్ముతున్నాం అని అంటున్నారు మరి నిజంగా ఇరవై మూడు మంది ఉన్నారా ఏంటి అనేది మనం ఆలోచిస్తే బైబిల్ దీనికి సమాధానం ఏం చెప్పి ఉంటుంది అంటే ఏసు పేరు పేరెట్టుకున్నాం ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తులు అయిపోరు కదండి కొలసీలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ చిన్నలో కూడా ఒక ఆయన మనకు కనబడతాడు యూస్తూ అను యేసు అంటే ఏసు అనే పేరు ఉందన్నమాట ఇంకా చాలామంది పెట్టుకుని ఉన్నారు యూస్తోనే ఏసుంది ఇప్పుడు వీళ్ళు రాసుకున్న గ్రంథాల్లో యేసుక్రీశ్వర కాలంలోనే యూదులు నా యేసుక్రీశ్వరం నమ్మలేదు కదండి వాళ్ళు అందులో కొంచెం మంది ఏర్పాటు ఏం చేశారంటే నేనే ఏసినని చెప్పుకున్నారు మనకి చరిత్రలో చూస్తే మనకు అర్థమవుతుంది అందులో ఎవరంటే దోద అనే ఒక ఆయన ఫస్ట్ నేనే యేసుక్రీస్తుని అని చెప్పుకున్నాడు ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా వీళ్ళందరికీ రక్షకుడు రాబోతున్నాడు తెలుసు వీళ్ళు ఏం చేశారంటే నేనే రక్షకుడిని నేనే రక్షకుని అని చెప్పుకున్నారు నేనా ఏసిన నేనే రక్షకుణ్ణి అని చెప్పుకుంటే చాలామంది ఇది ఈయనంటే నమ్మేశారు అలా అయిపోయిన వాళ్ళు ఇరవై మూడు మంది చెప్తున్నారు కదండి వాళ్ళు దోదా అనే ఒక ఆయన ఉన్నాడు నెక్స్ట్ ఇష్యువా బెన్ పెరాహ్యా అనే ఇంకొక ఆయన ఉన్నాడు అంటే వీళ్ళందరూ నేనే యేసుక్రీస్తుని అని చెప్పుకున్నారండి అంటే ఏసుక్రీస్తు పేరు పెట్టుకుని యశువా యేసు అంటే ట్రాన్స్లేషన్లో మనం యేసు అని చూసాం కదా ఆ పేర్లు పెట్టేసుకొని మేమే యేసుక్రీస్తులో మేమే యేసుక్రీసులు అని అవి లిఖించేసుకున్నారు ఆ లిఖించేసుకున్న గ్రంథాలు ఇప్పుడు సమాజానికి అవి బయటపడ్డాయి వాటిని తీసుకుని ఏం చేస్తారంటే ఇదిగో ఏసుక్రీస్ తప్పంట కాబట్టి యేసుక్రీస్తు నమ్మకూడదు మనం చాలామంది ఉన్నారు ఇందులో ఏమి నమ్ముతాం కాబట్టి వీళ్ళందరూ తప్పే ఇంకా రాలేదు యేసుక్రీస్తు అని అంటున్నారు మనం అంటే కిట్ల నుండి చెప్తాడండి అంతే కదా అంటే యేసుక్రీస్తు వారు నమ్మలేదు యూదులు వాళ్ళు ఎన్నైనా రాసుకుంటారు మరి అన్న రాసుకున్న కల్ప కల్పిత కథలన్నీ నిజమని నమ్మేస్తే ఇంకా దేవుణ్ణి ఎలా వెతికినట్టు అవుతుంది అసలు ఆలోచించకుండా గాలికి చెదరగొట్టు పొట్టుబలే ప్రతి ఉపదేశానికి తిరగబడిపోతుంటే అలా ప్రతి ఉపదేశాన్ని నమ్మేస్తుంటే సత్యం ఇంకెప్పటికీ తెలియదు కదా సత్యం ఎంతయితే ఉందో అసత్యం కూడా అంతే ఉంటుంది ఇందులో సమస్తాన్ని పరీక్షించి మేలేని దాన్ని చేపట్టవలసిన బాధ్యత మనదే కాబట్టి వేళ్ళు ఇలా చెప్తున్నారు ఇరవై మూడు మంది ఏసుక్రీస్తులు ఉన్నారు ఇప్పుడు మీరు ఇందులో యేసుక్రీస్తు నమ్ముతున్నారు అని అంటే మరి దీనికి బైబిల్ సమాధానం ఏం చెప్పింది పౌలు గారు ఏం సమాధానం చెప్పారు అని అంటే నిజంగా ఉన్నారంటే ఒకసారి చూద్దాం కొరిందీల్కి రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం కొరెందులుకి రాసిన రెండవ పత్రిక పదకొండో అధ్యయము నాలుగో వచ్చును మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించిన మరి యొక్క అంటే ఉన్నది ఒకటే కదా అని మనం అనుకుంటున్నాం అంటే అప్పటికల్లి ఈ బోధ ఉంది ఈ బోధ ఉంది కాబట్టే పౌలు గారు ఏమంటున్నారంటే మేము ప్రకటింపని మరి యొక్క యేసును మీకు ఎవరైనా ప్రకటిస్తే మేము ఎవరిని ప్రకటించాం పౌల్ గారు ఎవరిని ప్రకటించారండి సిలువు వేయబడిన క్రీస్తుని ప్రకటించామని అన్నారు ఆ మాట కూడా ఒకసారి చూస్తే కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండో చూ చూడండి ఒకసారి నేను ఏ అనగా అంటే ఏ అంటే అక్కడ అనగా అని ఎందుకు అంటే సిలువు వేయబడిన యేసుక్రీస్తుని అంటున్నాడు అంటే ఆయన వీళ్ళు అంటున్నట్టుగా అక్కడ బోధ ఇంకా ఉంది ఉంది కాబట్టే మీరు మళ్ళీ పొరబడతారు అందుకనే నేను ఏ యేసుక్రీస్తుని చెప్తున్నానంటే సిలువు వైబ యేసుక్రీస్తుని శిలువు వైబడి యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందినని నిశ్చయించుకుంటుంది అంటే నాకు తెలిసింది ఒక ఆయన ఎవరంటే మన కోసం ప్రాణం పెట్టిన ఆయన మన కోసం శిలువులో ప్రాణం పెట్టిన ఆయనే నేను మీకు ప్రకటించాను అంతేగాని దోదా అని ఒక ఆయన వచ్చాడు యశు అని ఇంకా చాలామంది వచ్చారు వీళ్ళు ఎవరినైనా ప్రకటించలేదు వీళ్ళు ఎవరినైనా ప్రకటించలేదు అదే అంటున్నాడు ఆయన ఒకసారి చూడండి ఇరవై మూడు వచ్చినాం మొదట కొరిందీకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయం ఇరవై మూడు వచ్చిన అయితే మేము సిలు వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము ఆయన యూదులకు ఆటంకంగా యూదులకు ఎందుకు ఆటంకంగా ఉన్నాడు అంటే ఏ యూదులు కాటంగా ఉన్నాడు ఆయన నమ్మని యుధులకు ఆటంగా ఉన్నాడు ఎందుకు నమ్మలేదు ఆయన్ని ఏంటి మా యోధ జాతిలోనూ వచ్చేసి మా కంటే గొప్పోడైపోయి మా అమ్మని ఉద్ధరించేద్దామని ఉద్ధరించేస్తావా నువ్వు మమ్మల్ని రక్షించేస్తావా అనే వాళ్ళకి ఇగో అంటే మా జాతిలోంచి వచ్చినవాడు మాకంటే గొప్పోడైపోయాడు మా మమ్మల్ని రక్షించేస్తాడంట అనే ఒక ఆలోచనతో వారు ఏం చేశారంటే యేసుక్రీస్తు నమ్మలేదు అదంతా మనకు బైబిల్లో కనబడుతుంటుంది చదువుతున్నప్పుడు కాబట్టి వీళ్ళు అంటున్నట్టుగా ఇరవై మూడు మంది ఉన్నా ఇరవై నాలుగు మంది ఉన్నా ఎంతమంది ఉన్నా సరే పౌలు గారు మనకు ప్రకటించిన యేసుక్రీస్తు ఎవరంటే సిలివి వైబ నేసుక్రీస్తు అంటే ఈ అబద్ధ బోధలు అన్నీ ఒకవేళ మన దగ్గరకు వస్తే వస్తున్నాయి స్లో స్లోగా ఒకవేళ వస్తే మరి దీనికి బైబిల్ ఏం సమాధానం చెప్పింది అనేది మనం ఆలోచిస్తున్నాం ఓకే అండి నెక్స్ట్ ఇలా ఈ అబద్ధ బోధకి మనకి బైబిల్లో కొన్ని సంఘాలు లొంగిపోయినట్టుగా కూడా కనబడుతున్నాయి ఎవరు అని అంటే గలతీలికి రాసిన పత్రిక మొదట అధ్యాయం ఆ చూడండి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది మీ కోసం ప్రాణం పెట్టింది ఎవరో యేసుక్రీస్తు మీకోసం రక్తం కాచింది మీ పాపాలను కడుగుతానని ఈ లోకానికి వచ్చిందవరో పరమును విడిచి ఈ లోకానికి వచ్చింది ఎవరో యేసుక్రీస్తు ఆయన్ని విడిచేసి ఎవరో గాలి మాటలు చెప్తే దాన్ని నమ్మేసి దానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారేంటి మీరు మీరు ఎలా తిరిగిపోగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అని గలతీలికి రాస్తున్నాడండి పౌలు గారు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు తిరిగిపోయారు భిన్నమైన సువార్త అయితే ఏంటా భిన్నమైన సువార్త అంటే మూడో అధ్యాయం చూడండి గలతీలకి మూడో అధ్యాయం మొదటి వచ్చిన ఓ అవివేకులైన గలతీలేరా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను ఎవరు ఎవరు మిమ్మల్ని మార్చేశారు అసలు వేయబడిన వాడైనట్టుగా కేసు మీ కన్నుల ఎదుట ప్ర ప్రదర్శింపబడిన కదా ఇటు మీ కన్నుల ఎదుట మీరు చూశారు కదా మీ కన్నుల ఎదుట ఆయన సిలివేయబడ్డం మీరు చూశారు కదా ఇంతలా చూసినా సరే మీరు మారిపోతున్నారేంటి అనేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు అయితే ఇదంతా ఓకే కానీ ఒకవేళ క్రీస్తు సువార్త అంటే ఇంతమంది క్రీస్తులు ఉన్నారు కాబట్టి ఇందులో ఎవరిని నమ్మాలో తెలియక ఎవరిని నమ్మాలి అనే సందిగ్ధంలో పడిపోతారని పౌలు గారు ముందే ఇవన్నీ రాయించి పెట్టారు నేను ప్రకటించింది ఎవరినంటే సిలివి వేయబడి క్రీస్తుని ఎంతమంది ఉన్నా మనకు అనవసరం అని ఆయన చెప్తున్నాడు కాబట్టి ఇలాంటి వారు ఈ బోధన తీసుకొస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఆయన వాళ్ళకి ఇచ్చే వార్నింగ్ ఏంటో ఒకసారి చూద్దామండి అంటే అలాంటి క్రీస్తు బోధన తేకుండా వేరే బోధన తెస్తుంటే అలాంటి వారికి ఇస్తున్న వార్నింగ్ ఏంటంటే యోహన్ రాసిన రెండో పత్రిక మొదటి పత్రిక యోహన్ రాసిన మధుర పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండవసిన యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబికుడు అంటే ఏసు క్రీస్తు కాడు మనం రక్షించడానికి వచ్చింది ఈయన కాదు అవిశక్తుడు కాడు పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో చెప్పబడినట్టుగా అక్కడ చెప్పబడిన అవిశక్తుడు ఈయన కాదు అని ఎవరైనా చెప్తే గనక అంతకంటే పచ్చి మోసగాడు ఇంకెవరు ఉండరు ఎందుకంటే మీరు చూశారు మీరు విన్నారు మీ కన్నుల్లిది అని ప్రదర్ ప్రదర్శింపబడ్డాడు సిలివేయబడినట్టుగా ఇంత చూసినా సరే మీరు ఒకవేళ ఆ గాలికి పోయే ఉపదేశాలను నమ్మేస్తే కనుక మీకంటే దౌర్భాగ్యాలు ఎవరు ఉండరు అలా క్రీ యేసు క్రీస్తు కాడని చెప్తే వాళ్ళకంటే అబద్ధ బో అబద్ధ బోధకులు కూడా ఇంకెవరో ఉండరు అని చెప్తున్నాడు అని చెప్తూ తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ అడిగిన వాళ్ళు ఎవరంటే తండ్రిని ఒప్పుకొని కుమారుని ఒప్పుకొని వాళ్ళు తండ్రిని ఒప్పుకొని కుమారుని ఒప్పుకొనని వాళ్ళు మరి బైబిల్ ప్రకారంగా చూస్తే కుమారుని ఒప్పుకోకపోతే తండ్రిని అంగీకరించినట్ట తండ్రిని ఎరిగినట్ట అంటే తండ్రిని కూడా ఎరగలేని వారే ఇలాంటి వారి గురించి ఇలాంటి బోధన తీసుకొచ్చినప్పుడు మన యొక్కకి మనల్ని ఏం చేయమంటున్నాడు వ్యవహారం రాసిన రెండవ పత్రిక ఏడవచ్చును ఒకటే ఒక ఒకటే అధ్యాయం ఉంటుంది ఏడవచ్చు ఏసుక్రీస్తు శరీరదారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు అంటే ఈ లోకంలోనికి ఇంకా ఏసుక్రీస్తు రాలేదు అని చెప్పే వంచకులు ఉన్నారు చెప్పాను కదండి ఆయన తండ్రి ఏం చేశాడంట యేసుక్రీస్తు వారి మీద ఆయన సిలివేయడం ఇష్టం లేక గిచ్చమైన తోటలో ఆత్మ ఆయన చేర్చేసుకున్నాడంట ఒక ఆత్మని ఈ దేహంలో పడేస్తే ఆయన చిలివేస్తారు అని అంటున్నారు అంటే యేసుక్రీస్తు ఇంకా రాలేదు రాబోతున్నాడో అని ఇంకా వాళ్ళు అంటున్నారు మూడో మందిరం కట్టబడాలి ఇంకా చాలా చాలా గందరగోళంగా యూదులందరూ యూదులు కాకపోయినా యూదులు అని చెప్పుకుంటూ ఎలా ఉన్నారంటే మూడో మందిరం కట్టబడాలి మూడో మందిరం కట్టబడితే యేసుక్రీస్ వారు వచ్చేస్తారు అని ఇలాంటి బోధలు అన్నీ తీసుకొచ్చారు మరి ఇలాంటి వారికి యోహాన్ గారు రాస్తూ ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వస్తారేమో ఇలాంటి వాళ్ళు ఒకవేళ వస్తే మీరు మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే యేసుక్రీస్తు శరీరదారి వచ్చినని ఒప్పుకొని వంచకులు అనేక లోకంలో బయలుదేరారు అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు అట్టివాడే వంచకుడు క్రీస్తు విరోధి అన్నాడు ఇలాంటి వారిని పదోచనం చూడండి ఎవడైనను ఈ బోధన తేక అంటే ఒకవేళ యేసుక్రీస్తు దేవుడు కాదు ఏసుక్రీస్తు అసలు ఈ లోకంలోకి రాలేదు సిలు వేయబడలేదు ప్రాణం పెట్టలేదు అని ఇలాంటి వంచే మాటలు ఏమైనా మాట్లాడితే అలాంటి వారిని సింపుల్గా మీరు ఏం చేయాలంటే వాణ్ణి మీ ఇంట చేర్చుకోనవద్దు వాణ్ణి మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వాణితో కూడా శుభమని కూడా చెప్పవద్దు అని అంటున్నాడు ఎందుకంటే మనం శుభం అని చెప్పామంటే ఎక్కడ ఎలా వేయాలో అక్కడికి బాగా తెలుసు శుభం వందలు అంటాం వెంటనే అలా అలా కలిసిపోయి అంతా లాగేస్తారు అలాగే మా సర్పలు ఇప్పుడు అందరూ అలా లాగేశారండి అందరికి చాలామందిని మాకేస్తుంటారు ఎర్రలన్నీ వీటికి నాకు స్టార్టింగ్లో సమాధానం తెలియక నేను సార్ని అడుగుతుండవని దీనికి ఎలా చెప్తున్నారు ఏంటి అని అడుగుతుంటే సార్ చెప్పేవారండి దీనికి ఇలాగా దీనికి ఎలాగని చెప్పు నన్ను ఇరవై మూడు మంది ఏసీ క్రీస్తులు అనగానే నాకు ఈ సందర్భం గుర్తొచ్చింది పౌలు గారు చెప్పారు కదండి నేను మీకు సిలిగువైపు యేసుక్రీస్తునే ప్రకటించాను కానీ వేరే ఎవరినైనా ప్రకటించలేదు అంటే ఉండుండొచ్చు ఏసు యేసుక్రీస్తు పేరు పెట్టుకున్న వాళ్ళు ఉండుండొచ్చు ఏసుక్రీస్తు పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కడూ యేసుక్రీస్తు అయిపోడు కదండి ఏసుక్రీస్తు అంటే అదొక పరిశుద్ధతకు మారిపోయారు పవిత్రతకు మారిపోయారు ఆయనలా బ్రతికిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే లేరు కానీ పేర్లు పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఉన్నారు ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళే గ్రంథాలు లిఖించుకుని యూదులను మోసం చేసి ఎందుకంటే ఎలాగ యూదులు యేసుక్రీష్ వారిని నమ్మలేదు కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా పాడు చేద్దాం వీళ్ళ ద్వారా అందరినీ పాడు చేద్దాం అని సాతాను ఆ విధంగా వాళ్ళని వాడుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ ఎలా చెప్ ఎలా చెప్తూ ఇరవై మూడు మంది ఉన్నారు కాబట్టి బైబిల్ తప్పు ఇప్పటికీ ఈ బైబిల్ తప్పు ఈ బైబిల్ తప్పు అని అంటారు ఏమనంటే మీరు ఫస్ట్ ఫస్ట్ కొత్తగా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి ఫస్ట్ ఒకటే నీ పేరు మారట్లేదు కదా యేసుక్రీస్ పేరు ఎందుకు మారుతుంది వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలంటే ఇంకా నీట్గా చెప్తే వెళ్ళదండి అది ఆయనలో ఉన్న స్పెషాలిటీ అంతే అంతకు మించి ఇంకేం చెప్పకూడదు ఎందుకంటే చెప్పినా నమ్మరు కాబట్టి ఎలాంటి వాళ్ళ ఎలాంటి వాళ్ళు మనకి ఎలా ప్రశ్నలు వేస్తున్నప్పుడు లేదంటే ఇలా అడుగుతున్నప్పుడు ఎలా మన మనల్ని చెరపడానికి ట్రై చేస్తున్నప్పుడు దీనికి బైబిల్ సమాధానం ఈ విధంగా ఇచ్చిందని మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను కాబట్టి అలాంటి వారిని ఇంట చేర్చుకోవద్దు శుభాన్ని కూడా చెప్పవద్దు అని అన్నాడు కాబట్టి ఈ విధంగా మనం బైబిల్ చెప్పినట్టుగా ఎలాంటి వారు వస్తే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలనేది బైబిల్ మనకు సమాధానం చెప్పింది పౌలు గారు మనకు సమాధానం చెప్పారు ఏ విధంగా చెప్పాలనేది ఏంటి అనేది ఏది తప్పు ఏది రైట్ అనేది ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఈ మాటల చేత మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం